విశాఖ కిడ్నీ ర్యాకెట్ కేసులో ఎన్ఆర్ఐ ఆసుపత్రి యాజమాన్యానికి ఉచ్చుపిగిస్తోంది. కిడ్నీ మార్పిడి కేసులో ఎన్ఆర్ఐ ఆసుపత్రి కీలక పాత్ర పోషించినట్టు విచారణ జరుపుతున్న కొద్దీ బయటపడుతోంది. కిడ్నీ మార్పిడి చేస్తామని 10 లక్షలు దోచేసి చేతులు తీసిన వైనం వెలుగులోకి వచ్చింది. కిడ్నీ ర్యాకెట్ కేసు సమగ్ర విచారణ కోసం డీసీపీ ఆధ్వర్యంలో 8 మంది సిబ్బందితో స్పెషల్ టీం ఏర్పాటు చేసింది విశాఖ సిపి. నిందితులను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో కిడ్నీ ర్యాకెట్ కేసుకి సంబంధించి కూడా సిపి దూకుడుగా ఉన్నట్టు తెలుస్తోంది. 8 మంది సిబ్బందితో కూడా స్పెషల్ టీంని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, ఇప్పుడు విశాఖపట్నం వ్యాప్తంగా కూడా పూర్తిగా ఈ కిడ్నీ ర్యాకెట్ కేసు సంచలనంగా మారింది. ఎందుకంటే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చేస్తామని బాధితుడి వద్ద నుంచి 10 లక్షల రూపాయలు తీసుకొని తర్వాత ముఖం చాటేసి చివరికి ఆపరేషన్ కూడా నిలిపివేసిన సిచ్యువేషన్ అయితే ఈ కేసులో చోటు చేసుకుంది. మొట్టమొదటిగా బాధితుడు ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తన భార్యకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో తీసుకెళ్లడంతో అక్కడ కిడ్నీ మార్పిడి చేయాలని వారు చెప్పడంతో కిడ్నీ మార్పిడి ఏ విధంగా చేయాలి, ఎంతవరకు ఖర్చు అవుతుందని ఆ అంశంపై డాక్టర్ని ప్రశ్నించగా అప్పుడు నెఫ్రాలజిస్ట్ డాక్టర్ వాణి అక్కడే ఉన్న కోఆర్డినేటర్ అనిల్ని సంప్రదించినట్లయితే పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి కిడ్నీ మార్పిడి చేస్తామని చెప్పడం జరిగింది. అయితే విడతల వారీగా మొత్తం పూర్తిగా కూడా 10 లక్షల రూపాయలు అక్కడ ఎన్ఆర్ఐ ఆసుపత్రి కోఆర్డినేటర్ అనిల్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైనా ఎప్పుడు ఆపరేషన్ జరుగుతుందని బాధితులు వెయిట్ చేస్తున్నారు, కానీ ఎప్పటికీ కూడా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, మొహం చాటేయడంతో తమ మోసపోయామని తెలుసుకొని గుర్తించారు. అదేవిధంగా అప్పుడు ప్రభుత్వం సంబంధించి ఆ జీవన్దాన్ పోర్టల్ను సంప్రదించడం జరిగింది. అయితే అక్కడ ఆపరేషన్ కంప్లీట్ చేశారు. ఆపరేషన్ తర్వాత తనకు రావాల్సిన 10 లక్షల రూపాయలు కావాలని అడగగా అనిల్ బెదిరింపులకు పాల్పడ్డాడని, ఎన్ఆర్ఐ ఆసుపత్రి చుట్టుపక్కల కనిపిస్తే చంపేస్తారని కూడా బెదిరించినట్టు తెలిసింది. దీనికి సంబంధించి వెంటనే బాధితుడు ద్వారకా పోలీసులను సంప్రదించడం జరిగింది. విశాఖపట్నంలో ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదైంది. అయితే ఈ కేసును మెల్లమెల్లగా పోలీసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే నూతనంగా ఈ మధ్యకాలంలోనే విశాఖ సిపిగా అపాయింట్ అయిన శంఖభద్ర బాగ్చి ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే మొత్తం ఒక డీసీపీ, అదేవిధంగా ఒక ఏసీపీ, మరోవైపు ఇద్దరు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా 2 సబ్ఇన్స్పెక్టర్లు, 4 కానిస్టేబుల్తో కూడిన ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీం మొత్తం కూడా డీసీపీ వన్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పనిచేయనుంది. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి ద్వారకా సీఐ కూడా ఈ టీంలో ఉన్నారు. అయితే మొత్తం డీసీపీ జోన్1కు సంబంధించి ఉన్న కొంతమంది టీము ఈ కేసుకు సంబంధించి నీరుగార్చే ప్రయత్నం ఉన్న భాగంగా అందుకే ఈ ఘటనకు సంబంధించి